మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలోని బేతాలవాడలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు తగరం సంకీర్తన మౌన పోరాటానికి దిగింది. గత 8 సంవత్సరాలుగా ప్రియుడు నూకల మహేష్తో ప్రేమ కొనసాగుతూ వచ్చింది. ప్రియుడు నూకల మహేష్కు 3 సంవత్సరాల క్రితం ఆర్మీలో ఉద్యోగం రాగా మధ్య మధ్యలో సెలవులపై ఇంటికి వస్తే తరచూ సంకీర్తనతో కలిసేవాడు. గత వారం రోజుల కిందట కూడా ఎప్పటిలాగానే సెలవులపై ఇంటికొచ్చాడు. ఇంట్లో వాళ్ళని ఒప్పించి తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మహేష్ ఇంటికి వెళ్లిన సంకీర్తన ప్రియుడి తల్లి విచక్షణ రహితంగా దాడి చేసి రోడ్డుపైకి నెట్టేసింది. ప్రియురాలు ఏడుస్తూ ఒంటరిగా ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పిటిషన్ ఇస్తే చట్టపరమైన చర్యలు చేపట్టి తగిన న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్ళు, ఇంట్లో ఏమంటే కాదు. కంప్లైంట్ రాసింది మాకు, సరిపడినా రాసింది పిలిపిస్తాం. పొద్దున వరకు పిలిపిస్తాం, ఇప్పుడే తీసుకుంటాం కదా. పొద్దున వరకు పిలిపిస్తామని చెప్తున్నాం కదా మేము. పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు వాళ్ళందరూ. నూకల మహేష్ ఆయన పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. వచ్చినాక వాళ్ళ వాళ్ళందరు కొట్టి రోడ్ పైన వేసి ఆయన ఆయనను తీసుకొని వాళ్ళు ఏమండు ఆ మహేష్ ఏమంటాడు ఆయన తీసుకొని వెళ్ళి. ఇప్పుడు ఆయనకి ఇష్టమేనా? ఆయనకి ఇష్టమే, వాళ్ళ వాళ్ళకి ఇష్టం లేదు. ఎక్కడమ్మా నీది? ఇక్కడనే లోకల్. లోకల్ ఎక్కడమ్మా? ఏ వాడ? నల్గొండ పోచమ్మ. పేరేంటిది? మీ అమ్మ నాన్న పేరేంటి? ఎట్లా పరిచయం అయ్యాడు? స్కూల్లో. ఇప్పుడు ఏం కావాలి న్యాయం నీకు? నేను పెళ్ళి చేసుకోవాలి సార్, లేకపోతే నేను చచ్చిపోతా. వాళ్ళ ఇంట్లో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళ ఇంట్లో తెలుసు సార్, వాళ్ళే కొట్టి పంపించిండు వాళ్ళమ్మ వాళ్ళందరూ సార్. ఇప్పుడు మహేష్ ఏమంటాడు? ఇప్పుడు ఆయన తీసుకుని వెళ్ళి సార్. మా ఇప్పుడు మహేష్ చేసుకుంటా అంటానా? పెళ్ళి చేసుకుని అంటాను. చేసుకుంటాను. వాళ్ళ వాళ్ళకి భయపడి తీసుకుని. మహేష్ ఏం చేస్తాడు ఇప్పుడు? జాబ్ చేస్తుంది. ఏం జాబ్? ఆర్మీ. ఆర్మీలా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు మహేష్? ఏమో తీసుకెళ్ళింది సార్ వాళ్ళు. మహేష్ డ్యూటీ నుంచి వచ్చిండా? వచ్చింది సార్. ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చినావు నువ్వు? ఆయన రమ్మన్నాడు సార్ పని చేసుకుంటామని. ఎప్పుడు ఎప్పుడు అడిగిండు? ఎప్పుడు రమ్మన్నాడు? ఈరోజు.